రెడ్టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు జై భారత్ నేషనల్ పార్టీ అధికార ప్రతినిధి వినకొండ కోఆర్డినేటర్ చిరంజీవి నాయక్ గారు వారితో ఒకసారి మాట్లాడుతాం సార్. నమస్కారం. నమస్తే జై భారత్ అండి. సార్, విజయ్ హన్సారీ సీనియర్ అడ్వకేట్, ఆయన ఈ ఫ్రీబీస్ పైన సుప్రీంకోర్టులో ఒక కేసు ఫైల్ చేశారు. సో చీఫ్ జస్టిస్ కూడా దీన్ని తొందరగానే డిస్కస్ చేయాలని చెప్పేసి 19K వేశారు కూడా. అంటే ఏంటి ఫ్రీబీస్, ఎందుకు దీని మీద కంప్లైంట్ చేయాల్సిన అవసరం వచ్చింది, మీ ఒపీనియన్ ఏంటి దీనిపై? అంటే విజయ్ హన్సారియా గారు ఫ్రీబీస్ గురించి, అసలు ఈ విచ్చలవిడి ఫ్రీబీస్, ఇర్రేషనల్ ఫ్రీబీస్ గురించి సుప్రీంకోర్టులో ఒక ఏదో పిటిషన్ సబ్మిట్ చేశారు. దానికి సీజే, సుప్రీంకోర్టు సీజే గారు వచ్చేసి ఏప్రిల్ 19th హీరింగ్ ఏదో చేశారు. ఈలోపు మధ్యప్రదేశ్ తర్వాత రాజస్థాన్ గవర్నమెంట్ నుంచి అసలు ఈ ఫ్రీబీస్ మీద ఒక ఏదో మీరు రిపోర్ట్ ఫైల్ చేయండి సుప్రీంకోర్టులో అనేసి అడిగారనమాట. ఇది యాక్చువల్గా ఇది చాలా లేట్ అయిందండి. జై భారత్ నేషనల్ పార్టీ ఏప్రిల్ 19th కాదు, దానికంటే ముందే ఈ కేసుని డిస్పోజ్ చేయగలిగితే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు విచ్చలవిడి ఫ్రీబీస్ వల్ల ఏంటంటే అసలు అభివృద్ధి అనేది ఎక్కడ ఉండట్లా, ఎంప్లాయ్మెంట్ అనేది జరగట్ల. అండ్ ఆ ఫ్రీబీస్ కూడా ఎలా ఇస్తున్నారంటే, ఇప్పుడు మనం ట్యాక్స్ పేయర్స్ అంటే ఎవరు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళే కాదండి, మనం ఇండైరెక్ట్ ట్యాక్స్ కట్టే ప్రతి ఇప్పుడు దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ కడతానే ఉన్నాడు. డైరెక్ట్ ట్యాక్స్ కట్టేవాళ్ళు తక్కువ మంది ఉండొచ్చు, కానీ ఇండైరెక్ట్గా ట్యాక్స్ ప్రతి ఒక్క పౌరుడు, దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కట్టుకుంటుంది. మనం కొనే కందిపప్పు, ఉప్పు, తర్వాత మనం ఆకులకి స్టాప్లర్లో వాడే పిన్ మీద కూడా ట్యాక్స్ పడుతుంది. అది సామాన్య ప్రజలకు, చాలామందికి తెలియదు అనమాట. మనం ప్రతి ఒక్కళ్ళం ట్యాక్స్ పేయర్స్ నెట్లో ఉన్నాము, మనం ట్యాక్స్ పేయర్స్ అనే అంశాన్ని వీళ్ళకి అర్థం కావాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని తీసుకుందాం మనము. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు రకరకాల ఫ్రీబీస్, విచ్చలవిడి స్కీమ్స్ ఉన్నాయన్నమాట. ఇర్రేషనల్ ఫ్రీబీస్ ఏవైతే ఉన్నాయో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్. విజయ్ హన్సారియా గారు కేసు వేశారు, కేసు దానికి ఎలక్షన్ల ముందు మధ్యప్రదేశ్ తర్వాత రాజస్థాన్ గవర్నమెంట్ విచ్చలవిడి ఫ్రీబీస్తో వచ్చిందని కేసేశారు. కానీ యాక్చువల్గా ఇలాంటి కేసు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మీద ఎప్పుడో వేయాల్సిందనమాట. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, విచ్చలవిడి ఫ్రీబీస్ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయండి. ఆ ట్యాక్స్ పేయర్స్ మనీ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు అమ్మఒడి అనేసి, చేయుత అనేసి రకరకాల స్కీమ్స్లో రకరకాలుగా డబ్బులు ఇస్తుందని చెప్తున్నారు కదా. ఇప్పుడు వీళ్ళు మందు మీద కట్టే ట్యాక్స్ ఎక్కడికి వెళ్తుంది? తర్వాత మనం కొన్ని గ్రాసరీస్ మీద వెళ్ళే ట్యాక్స్ ఎక్కడికి వెళ్తుంది? మనం కొన్ని ప్రతి వస్తువు మీద పడుతుంది కదా ట్యాక్స్. మనం కడుతున్న డబ్బునే మనం కొద్దిపాటి డబ్బు ఇస్తున్నారు. ఇప్పుడు మనం చూసుకుంటే టాప్ 10% ఆఫ్ ద ఏనో కార్పొరేట్స్ కట్టే ట్యాక్స్ వచ్చేసి మనకు 10%, రిమైనింగ్ 50% ఆఫ్ ద పీపుల్ కట్టే ట్యాక్స్ లేదు, జిఎస్టీలో వచ్చే ట్యాక్స్ ఏదైతే ఉందో అది more than 60% ఉంది. ఇప్పుడు టాప్ 10% ఉన్న వెల్దియెస్ట్ పీపుల్ కట్టే ట్యాక్స్ ఏమో less than 3%, అండ్ రిమైనింగ్ 50% ఆఫ్ ద పాపులేషన్ కట్టే ట్యాక్స్ more than 60% ఉంది. ఇప్పుడు ఎవరు ఎక్కువ డబ్బు కడుతున్నారు? 60% ఎక్కువ డబ్బా, 10% ఎక్కువ డబ్బా? ఇది దీని మీద విస్తృత స్థాయిలో, దేశ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో చర్చ జరగాలి. ఈ కేసుని త్వరితగతిన, అంటే ఏప్రిల్ 19th అని సీజే గారు అన్నారు, దానికంటే ముందుగానే ఈ కేసుని డిస్పోజ్ చేయాలనేసి జై భారత్ నేషనల్ పార్టీ నుంచి మా అభ్యర్థన అండి. అంటే ఇప్పుడు ఈ ఫ్రీబీస్ వల్ల నష్టాలు ఉన్నాయని మీరు చెప్పారు కదా, అంటే ఇప్పుడు దానిపైన ఎటువంటి యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు? అంటే ఫ్రీబీస్లో ఒక రేషనాలిటీ ఉండాలండి. ఇప్పుడు ఎవరికి ఫ్రీబీ అవసరము? డిజేబుల్ పర్సన్ ఒక అవసరము, సీనియర్ సిటిజన్స్కి అవసరము, స్కూల్ గోయింగ్, కాలేజ్ గోయింగ్ కిడ్స్కి అవసరము. వాళ్ళకు స్కాలర్షిప్స్ కానివ్వండి, రకరకాల దాంట్లో ఇన్సెంటివ్స్ వాళ్ళకి అవసరం, ఫీజుల విషయంలో కానీ. అలానే మనకు హెల్త్ విషయంలో మనకు కొంత ఇన్సూరెన్స్ అవసరం, లేకపోతే అగ్రికల్చర్లో ఫార్మింగ్ సెక్టర్ కొంత అవసరం. అలా కాకుండా మీరు పిల్లల్ని స్కూల్కి పంపిస్తే డబ్బులు ఇవ్వడం ఏంటి అసలు? మీ పండుగలకి కానుక ఇంటికి రావడం ఏంటి అసలు? అంటే మీరు జనాల్ని పండుగలకి అవసరమయ్యే నీడ్స్ ఏవైతే, బేసిక్ నీడ్స్ ఏవైతే గూడ్స్ ఉన్నాయో అవి కూడా కొనలేని పరిస్థితి దిగజారుతున్నారు కదా. మీరు ఫ్రీబీస్, ఇంత విచ్చలవిడి ఫ్రీబీస్ ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కనీసం 100 రేషన్ కార్డులైనా తగ్గినాయా? ఫ్రీబీస్ అంటే వెల్ఫేర్ పెరిగింది. వెల్ఫేర్ పెరిగిందంటే గవర్నమెంట్ దగ్గర నుంచి వైట్ రేషన్ కార్డ్స్ తగ్గాలి కదా, తగ్గినాయా? ఇన్ రిటర్న్ మీరు ఒక పక్క ఫ్రీబీస్ పెంచుకుంటూ వెళ్తున్నారు, ఇంకా సిమిలర్ వే మనకు ఏదైతే వైట్ రేషన్ కార్డ్ ఇష్యూయింగ్ ఉందో అది కూడా పెరుగుతూనే ఉంది కదా. పేదరికం ఎక్కడ తగ్గుతుంది? ఫ్రీబీస్ వల్ల తగ్గట్లేదు కదా. పేదరికం తగ్గాలంటే డెవలప్మెంట్ జరగాల, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరగాల, బెటర్ హెల్త్ ఫెసిలిటీస్ ఉండాలా, బెటర్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ఉండాలా? ఇప్పుడు ఒక చిన్నపాటి ఫ్యామిలీలో చూసుకుంటే వాళ్ళకి వచ్చే మేజర్ ఇన్కమ్ పిల్లల స్కూల్ ఫీజులకు వెళ్ళిపోతుందా, లేకపోతే వాళ్ళకి ఏదైనా డిసీజ్ వస్తే హాస్పిటల్ ఖర్చులకు వెళ్ళిపోతున్నాయి కదా. వాటిని కదా మీరు తగ్గించాల్సింది. మీరు ఫ్రీబీ రూపంలో ఇస్తారు, సాయంత్రానికి లిక్కర్ రూపంలో తీసుకుంటారు, లేకపోతే ఇంకొక కందిపప్పు మీద ట్యాక్స్ రేట్లు పెంచేసి, నిత్యావసర ధరలు రేట్లు పెంచి తీసుకుంటారు, లేకపోతే డీజిల్ పెట్రోల్ ట్యాక్స్ వ్యాట్లు పెంచేసి తీసుకుంటారు. వాటి మీద ఎందుకు తగ్గించారు మీరు? ఇప్పుడు డీజిల్ పెట్రోల్ మీద స్టేట్ గవర్నమెంట్ ఇస్తే వ్యాట్ తగ్గించచ్చు కదా, వ్యాట్ తగ్గించారు. కానీ మేము అమ్మ వడిస్తున్నాము, ఇంకొక వడిస్తున్నాము, లేకపోతే ఇంకొక చేయి తీస్తున్నాము అంటారు తప్ప, మీరు వ్యాట్ రూపంలో వసూలు చేస్తున్న డబ్బును ఎందుకు తగ్గించారు పెట్రోల్ డీజిల్ మీద? మీరు మందును లిక్కర్ షాపుల్లో మందు మీద డబ్బులు ఎందుకు తగ్గించారు? లిక్కర్ షాపుల్లో పేమెంట్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఎందుకు జరపరు మీరు?
సో ఈ ఇర్రేషనల్ ఫ్రీబీస్ ని ఆపి ఫోకస్ అంతా డెవలప్మెంట్ మీద, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మీద జరిగితే బాగుంటుంది, కుటుంబాలు బాగుపడతాయి, దేశం బాగుపడుతుంది. ఓకే, అంతే తప్ప మీరు జనాలకు ఫ్రీబీస్ ఇచ్చేసి ఇస్తున్నారు, మళ్ళీ సాయంత్రానికి తీసుకుంటున్నారు కదా ఏదో రూపంలో, అది పెట్రోల్ రూపంలోనో డీజిల్ రూపంలో వ్యాట్ రూపంలో తీసుకుంటున్నారు, లేకపోతే నిత్యావసర ధరల మీద వచ్చే జిఎస్టీ మీద తీసుకుంటున్నారు, లేకపోతే మనకు మందు మీద వచ్చే విచ్చలవిడి రేట్ల ద్వారా మందు రూపంలో తీసుకుంటారు. వెనక్కి మీరు ప్రజల దగ్గర డబ్బును ఎక్కడ, మీరు ఇచ్చిన ఫ్రీబీ రూపంలో ఇచ్చిన డబ్బును ఎక్కడ ఉంచుతున్నారు? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.